भारतीय जनता पार्टी दलित मोर्चा अध्यक्ष भाषा गारु चंद्रशेखर गारु मेमंदरम निन्ना एससी कमीशन मेंबर चेयरमैन तो पाटु नागराज कुटुंबं परिपरिशीलिंचडं जरिगिंदि आम ओकटे अंशं माट्लाडिंदि निन्न कूडा सर हत्य जरिगेटप्पुडु अंदरू कूडा अक्कड चूस्तुन्नारु వాళ్ళ పైన కూడా కేసు పెట్టాలి ఇది సరైన పద్ధతి కాదు మనము ఏదైతే నలుగురు అరెస్ట్ కావాలనో దాంట్లో ఇద్దరే అరెస్ట్ అయ్యారు ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఒకరు టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఒకరేమో ఎంఐఎంకి చెందిన వారు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు సరైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళపైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలని ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది అంతేగాక వారు చనిపోయిన తర్వాత ప్రభుత్వం స్కీమ్ ఏదైతే ఉందో దళితులకు 10 లక్షలు ఇస్తానని చెప్పి ఏదైతే స్కీమ్ ఉందో అది ఇమిడియట్లీ అమలు చేయమని చెప్పి మేము గవర్నర్ గారిని కోరడం జరిగింది దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఏదైతే పోలీస్ వ్యవస్థ నడుస్తుందో దీన్ని నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్ అన్ని చోట్ల కూడా కేవలం టిఆర్ఎస్ నాయకులు ఎట్లా చెప్తే అట్లా పని చేస్తున్నారు అందుగురించి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా గందరగోళంలో ఉంది ఆ గందరగోళం చూసి వీళ్ళకు ఈ ధైర్యం చేసుకొని ఈ హత్య చేయడం జరిగింది లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటే ఈ ధైర్యం ఉండదు ఎవరికి కూడా హత్య చేయడానికి ఈ ముఖ్యమంత్రి పోలీస్ని వాడుకోవడానికి ఆయన పనుల కోసము ప్రతిపక్షాలు ఉండొద్దు అని చెప్పి ఏదైతే వివరిస్తున్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము గవర్నర్ గారికి కూడా ఇదే అంశం చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సంబంధించి సరూర్నార్లో జరిగినటువంటి నాగరాజు హత్య ఏదైతే ఉన్నదో 5 రోజులు గడిచినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం విచారకరం అయ్యో పాపం అంత అన్యాయంగా చంపిర్రు అంత అక్రమంగా చంపిరని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు కేటీఆర్ కావచ్చు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ కావచ్చు కనీసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎటువంటి మాట్లాడకపోవడం విచారకరంగా భావిస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల దాడుల మీద ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి గవర్నర్ గారిని కలవడం జరిగింది నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చి నిన్న విజిట్ చేసి వారి యొక్క కుటుంబ నాగరాజ్ కుటుంబానికి ఆ అమ్మాయికి భరోసా ఇచ్చిన సంగతి మీరు చూసిరు ఈ తెలంగాణ రాష్ట్రంలోనటువంటి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఒక నేషనల్ కమిషన్ వచ్చిపోయిన తర్వాత అయినా ఈ రాష్ట్రంలోనటువంటి ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ అలా ఉన్నటువంటి అనేక మంత్రులు ఎవరినా ఆ సంఘటన మీద స్పందిస్తలేరు కాబట్టి నిరంతరం దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులం వివేక్ వెంకటస్వామి గారు ఏ చంద్రశేఖరరావు గారు మైనారిటీ సంబంధించినటువంటి సోదరులు కుమారన్న గారు సామూర్తి అన్న గారు అందరం పోయి మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఒకటి మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో దళితుల మీద అన్యాయంగా దాడులు చేస్తూ ఉన్నారు చంపుతూ ఉన్నారు కాబట్టి మైనార్టీ సంతుష్టీకరణ పేరుతో ఈరోజు దళితుల మీద దాడి చేసే విధానం ఏదైతుందో మీ ద్వారానన్నా ఆ దాడులు తగ్గిస్తారని చెప్పేసి మేము గవర్నర్ గారికి తెలియజేయడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి అండదండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈ విషయం సంబంధించి ఏ చంద్రశేఖరరావు గారు మాజీ మంత్రివర్యులు మాట్లాడారు కులాలకు మతాలకు అతీతంగా
పాలన కొనసాగిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఒక అసాంఘిక శక్తులు మతోన్మాద శక్తులు అనగారిన కులాలు దళితులపైన దళితుని నాగరాజుని హత్య చేస్తే ఎందుకు స్పందించడం లేదు బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది అంతే కాదు ఇవాల రాష్ట్రంలో మును పెన్నడి లేని విధంగా దళితులపైన అనగారిన కులాలపైన అత్యాచారాలు నిత్యకృత్యమైతూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తూ ఉంది దళితులు అభద్రతగా ఫీల్ అవుతూ ఉన్నారు దళిత సమాజంలో ఒక కాన్ఫిడెన్స్ని బాధుకల్పవలసిన అవసరం ప్రభుత్వం వాటి వ్యవస్థలపైన ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నా ధన్యవాదాలు థాంక్యూ నాగరాజును మర్డర్ చేసి మూడు రోజులు గడిచినా సరే కేసీఆర్ ప్రభుత్వము కానీ పోలీస్ కానీ లేకపోతే ఇంకా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా స్పందించని టైంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి జస్ట్ ఫోన్ కాల్ చేసి వెంటనే వచ్చి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళనందరిని వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళనందరిని కూడా అమ్మాయిని పరామర్శించి వారికి కావాల్సిన వసతులన్నిటిని కూడా ముఖ్యంగా వారికి సంబంధించిన అమ్మాయికి ఉద్యోగం కానివ్వండి అది వాళ్ళకు ఒకడే కొడుకుండే కొడుకు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అధోగతి పాలైంది కాబట్టి వాళ్ళకు కావాల్సిన భూమి కానీ ఇల్లు కానీ వాళ్ళ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా నిన్న ఎస్సీ కమిషన్ ద్వారా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు వచ్చి అనౌన్స్ చేసుకోవడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా కూడా ఇక్కడ నలుగురు వచ్చి ఆ మర్డర్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి అమ్మాయి చాలా స్పష్టంగా చెప్తున్నది నలుగురిని నేను గుర్తుపడతా ఇద్దరు మాత్రమే అరెస్ట్ అయినరు ఎవరైతే వాళ్ళ అన్న ఉన్నాడో వాళ్ళని బామ్మర్ది ఉన్నాడో వాళ్ళిద్దరినే అరెస్ట్ చేసినారు మిగతా ఇద్దరు ఎవరు ఒకరు ఎంఐఎంకు చెందినాడు ఒకడు టీఆర్ఎస్కు చెందినాడు ఇప్పటి వరకు కూడా ట్రేస్ అవుట్ చేయలేదు కాబట్టి మేము వెంటనే ఈరోజు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం ఎందుకంటే అమ్మాయికి ఇంకా కూడా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి కానీ అమ్మాయికి కానీ ఇంకా కూడా సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నది భయాందోళనలో ఉన్నారు వాళ్ళని మర్డర్ చేస్తారనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే పట్ట పగలు రోడ్డు మీద మర్డర్ చేసే ధైర్యం చేసినాడు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని కూడా మర్డర్ చేయడానికి వెనుకపోయే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే గవర్నర్ గారు రిస్క్లోకి వచ్చేసి ఆ అమ్మాయికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చి గవర్నర్ గారికి ఇచ్చినాం గవర్నర్ గారు కూడా మంచి సానుకూలంగా స్పందించి 24 గంటల్లో వాళ్ళ మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఆమె చెప్పినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంత ఫాస్ట్గా ఒక టెలిఫోన్ కాల్తోనే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ అందరిని కూడా ఆదుకునే పరిస్థితులు వచ్చినాయి ఇదంతా కూడా మోడీ గారి గవర్నమెంట్లో జరుగుతున్న ఈ యొక్క ఇన్స్టెంట్గా జరుగుతున్న సాయంగా మేమందరం భావిస్తున్నాం ఇది ఫర్దర్గా జరుగుతుంది ఎందుకంటే ఏదో ప్రిస్టేజ్కి జరిగిన మర్డర్ కాదు ఇది మతపరమైన మర్డర్ అని చెప్పేసి స్పష్టంగా ఈరోజు అర్థమవుతున్నది కాబట్టి ఇట్లాంటి మతపరమైన వాటిని మర్డర్స్ను ఎంకరేజ్ చేసేస్తే ఎక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇట్లాంటి వాటిని అన్నింటిని కూడా అధిగమించాలంటే ఇట్లాంటి అన్నిటి కూడా అణచివేయాలంటే వెంటనే వాళ్ళకు ఉరిశిక్ష చేయాల్సిన అవసరం ఉన్నది ఫర్దర్ మళ్ళొక్కడు కూడా ఆలోచన చేయకుండా ఉండే విధంగా ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష చేయాల్సిన అవసరం ఉన్నది నాగరాజు గారు అశ్విన్ సుల్తాన్ గారు ఒక భారతీయ సంప్రదాయ పద్ధతిలో మంచిగా వివాహ జీవితం జరుపుతుంటే కన్ను కొట్టి హింసకు మతానికి ఎలాంటి సంబంధం ఉండదు ఇస్లాం శాంతిని బోధిస్తుంది అసలు వాళ్ళ అన్యోన్య జీవితాన్ని వాళ్ళు చూడలేక వాళ్ళ అన్న తదొక నలుగురు కలిసి నాగరాజు గారిని చాలా ఘోరంగా మర్డర్ చేయడం జరిగింది దీన్ని మేము ముస్లింలు తర్వాత ఇస్లాం తరఫు కూడా ఖండిస్తున్నాము మైనార్టీ మోర్చా తరఫున ఖండిస్తున్నాము ఎందుకంటే అశ్విన్ సుల్తాన్ నాగరాజు గారు గంగా జహ్నా తహజీబ్ లాగా జీవితాన్ని గడుపుతున్నారు దాన్ని పరుగో కాకుండా ఈ దేశ సంస్కృతి మనం తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే హంతకులు ఉన్నారో వారిని అందరినీ ట్రేస్ చేయాలి ఈ పోలీసు మనం చూస్తుంటాం ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఛార్జ్షీట్ వీక్ చేసి కేసును వీక్ చేస్తారు అలా కాకుండా హంతకులకందరికీ కూడా శిక్ష ఖచ్చితంగా పడాలి అట్లాగే నస్రిన్ సుల్తానాకి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాలు కంటితుడుపు చర్య కాకుండా ఆమె జీవితము నాగరాజు గారి కుటుంబం యొక్క జీవితము మంచిగా ఉండేట్టుగా మేమంతా కూడా మా పెద్దలంతా కృషి చేశారు ఖచ్చితంగా ఎవరైతే ఈ హత్య చేశారో ఈ హత్యకు ఖచ్చితంగా ఇస్లాం వ్యతిరేకము హత్యను ఎవరు ప్రేమించదు ముస్లిం సమాజం కూడా ఖచ్చితంగా నస్రిన్ సుల్తానా వెనుక ఉండి ఆమెను వెన్నదన్నుగా ఉండి రేపు పొద్దున ఆమెకు ప్రాణహాని ఉంది కాబట్టి ఆమె రక్షించినట్లుగా ముస్లిం సమాజం కూడా ముందుకు రావాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుతున్నాను జై హింద్.
జై గోమాత జై గోమాత జై గోమాత జై జై గోమాత ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగ బద్ధములో ఉన్నటువంటి గవర్నర్ గారిని కలవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో అత్యధికంగా గోహత్యలు జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే అది తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 బీఫ్ ఎక్స్‌పోర్ట్ లో కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఎంత దారుణంగా కిరాతకంగా క్రూరంగా గోవులని హత్య చేసి ఈ రోజు బీఫ్ ని ఎక్స్‌పోర్ట్ చేసినటువంటి విషయాన్ని సాక్ష్యాధారాలతో ఈ రోజు గవర్నర్ గారికి సమర్పించడం జరిగింది ఈ ఒక 6 నెలల్లో 150 ఎఫ్ఐఆర్లు కేవలం తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులపైన రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలను కూడా ఈ రోజు గవర్నర్ గీయడం జరిగింది ఒక్క వారం రోజుల్లోనే గోవులని అక్రమంగా తరలిస్తున్నటువంటి విషయాన్ని గోరక్షకులు పసిగట్టి ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఇచ్చినటువంటి విషయాన్ని ఈ రోజు కసాయిలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దాటవేసే మార్గంలో వారు కొత్త మార్గాన్ని ఎంచుకొని అంబులెన్స్లో ఆవులను తరలించేటువంటి ప్రక్రియకి దారి తీస్తుందంటే ఏదో విధంగా గో హత్యలకి పాల్పడుతున్నటువంటి ఈ కసాయిలని కఠినంగా శిక్ష ఇచ్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అందులో భాగంగా ఈరోజు గవర్నర్ గారికి ఒకటే డిమాండ్ చేశాం మీరు ఇమిడియట్గా ఇందులో ఇంటర్వ్యూ అయ్యి రాష్ట్ర డీజీపీకి తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉన్నది అక్రమంగా గోవులను తరలిస్తున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలి గోవుకు అనేక చట్టాలు ఉన్నాయి ఒక్క చట్టం కూడా అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సంబంధించిన డైరెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క డైరెక్షన్ కూడా తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేకుండా గోహంతకులకి కొమ్ము కాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసమైంది కాబట్టి ఈరోజు మా గోడుని గవర్నర్ గారికి వినిపించాం తెలంగాణలో గతంలో పనిచేసినటువంటి డీజీపీ హెచ్ఏ దొర గారు ఎనిమల్ ప్రొటెక్షన్స్ లాస్ కోసం ప్రత్యేకంగా బుక్ కూడా ముద్రించి కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పంపించినా కూడా ఒక్క చట్టాన్ని కూడా అమలు పరచడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇంకొక 2 నెలల్లో బక్రీద్ రాబోతున్నది మేము మాత్రం ఒక్క వాహనాన్ని కూడా హైదరాబాద్కి రాకుండా మేము అడ్డుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది శాంతి భద్రతకి విఘాతం కలగకుండా మీరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ సమస్యకి పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము గవర్నర్ గారిని ఈరోజు కోరడం జరిగింది జై గోమాత చిన్న మనవి ఖచ్చితంగా నేను దీనిపైన యాక్షన్ తీసుకుంటా కావాల్సినటువంటి సంబంధించిన అధికారులకు నేను దీనిపైన ఇమ్మీడియట్గా నేను మీరు ఇచ్చినటువంటి పత్రాన్ని పంపించడం కాదు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని మీ యొక్క ప్రకటనను కూడా పత్రికా రూపంలో రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఓకే సార్